హుజూరాబాద్ లో జరుగుతుంది ధర్మయుద్ధం. బీజేపీని గెలిపించి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాల. ఓటర్లకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పిలుపు. గడియల పాలనకు గడియలు దగ్గర పడ్డాయి. రాక్షస పాలనపై రాముని పాలన రావాలని జనం కోరుకుంటున్నారు. ఈ జనం ఏం కోరుకుంటారు అనే విషయం నేను చెప్పిందనుకో, ఇక ఈ పిల్ల భజన చేస్తుంది అంటారు ఎందుకు? ఇక 30వ తారీఖు గత తర్వాత 2వ తారీఖు అసలు విషయాలు అయితే మొత్తం బయటకు వచ్చేస్తాయి. టీఆర్ఎస్కి ఓటమి తప్పదని బీజేపీపై ఆరోపణలు, కేటీఆర్పై రఘునందన్ ఫైరిగో, ఇవన్నీ చూపించే ముందు అన్న ఒక ఫోటో పంపించిన మీకు, ఆ ఫోటో వచ్చిందా? ఓపీసీఆర్ ఒక ఫోటో పంపించిన, ఒక చీకటి ఒప్పందం జనాలకు చూపిద్దాం. ఒక్కసారి ఆ చీకటి ఒప్పందం ఫోటో ఎట్టుంటుందో నేను చూపిస్తా, చూసేయండి. అవు అవు ఇక చూసిండ్రా, పెళ్లిలో కలవడం ముచ్చట పక్కన పెడదాం, పార్టీ నుంచి బర్తరఫ్ అయిన తర్వాత రాజీనామా చేసి కలవడం పక్కన పెడదాం, స్వయాన ఎన్నికల ప్రచారంలోనే. మరి ఇది చీకటి ఒప్పందమా, లేకపోతే కావాలని చేసిన విషయమా, లేకపోతే జనాలను ఏం చేయాలని ముచ్చట? మరి బీజేపీ డప్పు కొడతాడు హరీశారు, కమలం పార్టీకి ఓటేయండి అంటూ డప్పు కొడతాడు. మరి ఇది కనబడలేదా కేటీఆర్ ద్వారా? ఈయన మీద ఏం చేసుకున్నాడు? ఈయన ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు? కాసేపు గ్యాస్ బండి అంటాడు, కాసేపు కారు గుర్తు అంటాడు, కాసేపేమో డప్పు మీద బీజేపీ కమలం గుర్తుకు ఓటేయమని చెప్తాడు. ఈయన ఎన్ని పార్టీలతో ఒప్పందం చేసుకున్నాడు, ఎంతమంది అభ్యర్థులతో ఒప్పందం చేసుకున్నాడు? ఈ ఒప్పందం మీకంటే కనబడట్లేదా? ఇలాంటి మస్తు ఉన్నాయి చూయించాలంటే, కానీ ఇవన్నీ చూయించి ఇంకా దిగజారుడుతనం కాదు. ఇక్కడ జనాలకు ఏం కావాలో మాత్రమే మనం ప్రశ్నిద్దాం, జనం గొంతుక మాత్రమే వినిపిద్దాం, జనం తరపున మాత్రమే పోరాడదాం, కాదు మా నినాదం. గందుకే ఇలాంటి వెలుగులో జరుగుతున్న విషయాలను కూడా మేము చెప్పదలుచుకోలేదు. జనాలే సోచాయిస్తారు, జనాలు చాలా తెలివి మీరు. నోటు ఇచ్చి ఓటు కొనుక్కుందామని మీరు అనుకుంటారు, నోటు తీసుకొని అయినా సరే మా గుండెల్లో నిలిచి మాకెవరి వల్ల అయితే న్యాయం జరుగుద్దో వాళ్ళ వైపే ఉందామని ఇక్కడ జనం అనుకుంటారు. ఇంత కాన్ఫిడెంట్గా ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తానంటే, గీ జనాల్లో నేను తిరుగుతున్నా కాబట్టి, నాకు ఆ విషయం తెలుసు కాబట్టి. గివ్ అనమాట గియాల గడిచి పిల్ల తీసుకొచ్చిన వార్తాపత్రికలోని ముచ్చలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు. ఇక గియాలిటికి అయితే పోయొస్తా, మళ్ళీ రేపు వార్తాపత్రికల్లో ముచ్చట్లు తీసుకొస్తా. గీలోపు గీ హుజూరాబాద్ మండల్లో జనాలు ఏమనుకుంటారు అని ఊరు ఊరు తిరిగి మీకు చూపిస్తా. మరి పోయినా శనార్ది.